హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ అని వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. యాక్టర్ పృథ్వీ మనకు తెలుసు 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఆయన ఫేమ్ అయ్యారు అలా విధంగా. అయితే ఇప్పుడు ఆయన పైన 4 బెయిలబుల్ వారంటీ ఒకటి కేసు నమోదైందని చెప్పేసి అంటున్నారు సార్. అసలు ఏం జరిగింది సార్? యా, నిజానికి పృథ్వీ మెయిన్ స్ట్రీమ్ కమెడియన్గా ఎప్పుడు లేడు. ఒక బి గ్రేడ్ సినిమాలు, సి గ్రేడ్ సినిమాల్లోనే కమెడియన్గా ఉన్నాడు. అవును, నిజానికి ఒక బ్రహ్మానందం, ఒక ఆలీ, తర్వాత సునీలు, ఈ రేంజ్లు ఎప్పుడు లేడు అతను. ఈవెన్ కృష్ణ భగవాను ఆ రేంజ్లో వెళ్ళిపోయాడు అనమాట. అతనే అతనిది కాకపోతే అతను రాజకీయాల వల్ల మోర్ పాపులర్. సినిమాలో నిజానికి పృథ్వీ అనగానే సడన్గా అందరికేమీ తన గుర్తుకు రాడు, ఎందుకంటే ఇంకో పృథ్వీ కూడా యాక్టర్ విలన్, కామెడియన్, అంటే కామిక్ విలన్ ఇవన్నీ చేసే పృథ్వీరాజు ఉన్నాడు కదా. అట్లాగే ఈ మధ్య మలయాళంలో పృథ్వీరాజు ఉన్నాడు. సో అలాగా ఈ పృథ్వీ అంటే ఏంటంటే 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే కొంతవరకు గుర్తింపు ఉంది, కానీ రాజకీయాల వల్ల అతను పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా వైసీపీలో చేరడం, వైసీపీలో అక్కడ భక్తి ఛానల్కి ఇతను ఇన్ఛార్జికి పెట్టడం, అక్కడ ఇతను ఏదో అమ్మాయిల వ్యవహారం దొరికిపోయి ఇదే తెలుగుదేశం వాళ్ళే అప్పుడు ఇతన్ని ఎక్స్పోజ్ చేశారు. దాని తర్వాత ఇతన్ని ఎక్స్పోజ్ చేయాల్సి వచ్చింది. జగన్ కూడా చేశాడు. దాంతో ఇతను ఇది జగన్ వాళ్ళే చేయించారు, వాళ్లే నన్ను తీయడానికి ఇట్లా చేశారనేది ఇతను అనుకొని మొత్తానికి ఆ ఇష్యూలో యాంటీ అయిపోయాడు జగన్కి. మెల్లగా జనసేనలో చేరాడు. ఇంకా అక్కడి నుంచి ఇతను రాంబాబుని కాంబాబు అని చెప్పి తను మాట్లాడడం ఈ మధ్య కూడా మనం చూసాం. ఎలక్షన్ టైంలో కూడా విపరీతంగా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా, జగన్కి యాంటీగా, రోజా మీద, ఇతని మీద విపరీతంగా మాట్లాడడం ద్వారా ఇతను పాపులర్ అయ్యాడు. అయితే అదేదంటారు కదా, ఇంట గెలిచి రచ్చగల వాళ్ళని. అట్లాగే రచ్చ గెలిచినాడు కొద్దివరకైనా. అంటే మరి ఇప్పుడు అతనికి ఏమైనా పదవులు ఇస్తారో లేదు తెలీదు. పవన్ కళ్యాణ్తో అండగా ఉంటాడు కాబట్టి ఏదో ఒక రేపు పొద్దున పోసాని కృష్ణమూర్తికి ఇచ్చినట్లుగా ఇస్తారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ అట్లా ఏమైనా ఇస్తారా చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం నుంచి సినిమా వాళ్ళు చాలామంది ఈ కాంపిటీషన్ ఉంటారు, వాళ్ళంతా తట్టుకొని తనకి ఇవ్వడం కష్టం. ఎందుకంటే చంద్రబాబుకి చాలామంది ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇతనికి పవన్ కళ్యాణ్ ఏమైనా ఇప్పించగలరా లేదనేది చూడాలి. అయితే ఈ లోపల అతను హోమ్ ఫ్రంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఆల్రెడీ భార్యతో అతను విడిపోయాడు. శ్రీలక్ష్మి ఆమె పేరు, బాలరెడ్డి శ్రీలక్ష్మి, ఆమెతో గతంలో విడిపోయాడు. ఎందుకంటే ఇతని ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, దీనివల్ల ఇంట్లో డొమెస్టిక్ ఇష్యూస్, దీంతో ఆమె డైవర్స్కి అప్లై చేసింది. డైవర్స్ ఇతను కూడా ఓకే చేశాడు, డైవర్స్ వచ్చింది. అయితే వచ్చినప్పుడు భరణం ఇవ్వాలి కదా, భరణానికి సంబంధించి కింద ఫ్యామిలీ కోర్టు, విజయవాడ ఫ్యామిలీ కోర్టులో సంవత్సర నెలకి 8 లక్షలు భరణం చెల్లించమని పెట్టింది. మామూలుగా భరణం అనేది కాంట్రవర్షియల్ సబ్జెక్టు. ఎందుకంటే అంటే భర్త సంపాదించే దాంట్లో సగం ఇవ్వమని, లేకపోతే ఇది చేయాలని, చాలామంది ఈ మధ్య స్త్రీలు కూడా భర్త దగ్గర బాగా ఆస్తులు ఉన్నప్పుడు చాలామంది విడిపోవడం, వాడి దగ్గర డబ్బులు లాగడానికి విడాకులు ఇవ్వకుండా సతాయించడం, ఈ పని కూడా చాలామంది చేస్తున్నారు. ఇట్లాంటి కేసులు నేను కూడా పర్సనల్గా కూడా మా ఫ్రెండ్స్ అడ్వకేట్స్ ద్వారా చాలా వింటున్నా. సో అది మామూలుగా వెస్ట్లో ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. ఇండియాలో ఈ మధ్య అర్బన్ సెంటర్స్లో ఇది స్టార్ట్ అయింది. అందుకని అర్బన్ సెంటర్లో విడాకులు కూడా పెరుగుతున్నాయి. ఎందుకంటే అమ్మాయిలు ఆల్రెడీ మల్టిపుల్ అఫేర్స్ ఉంటాయి, యువనోహన్ పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి అఫేర్స్ తెలుస్తాయి. తెలిసినప్పుడు నాకు విడాకులు కావాలంటాడు, విడాకులు కావాలంటే నాకు ఎంత డబ్బులు కావాలంటారు వీళ్ళు. వన్ టైం సెటిల్మెంటే ఎక్కువ అడుగుతారు. ఓకే, ఎందుకంటే వీడు మంత్లీ ఎవడు అడుక్కుంటారు వీడిని, వన్ టైం నాకు ఇచ్చేస్తే నేను ప్లాన్ చేసుకుంటా అని ఎక్కువ ఈ మధ్య అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విషయం ఇక్కడ కూడా ఏంటంటే 8 లాక్స్ పర్ మంత్ ఇవ్వాలంటే ఇతనికి ఉండే ఇతను ఎంత సంపాదించాడు మనకు తెలియదు. మామూలుగా కెరీర్ పరంగా చూసుకుంటే ఫిల్మ్ అంత బ్రైట్ కెరీర్ ఏం కాదు. నెలకి 8 లక్షలు అనేది ఖచ్చితంగా ఇతనికి ఇబ్బందికరమైంది. మన అన్లెస్ అతనికి ఏమైనా ఆస్తులు ఉండి వాటిలో ఇన్కమ్ ఉందా తెలియదు. మరి కోర్టు ఏ గ్రౌండ్స్ మీద 8 లాక్స్ ఇవ్వమని చెప్పిందో తెలియదు. ఓకే, సో ఏదేమైనా అది చాలా ఎక్కువ అని ఇతను ఫీల్ అయ్యాడు. దాంతో ఇతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు ఇతని వాదాన్ని కన్విన్స్ అయింది, ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు. 22 వేలు ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ, మరి కింది కోర్టు ఏ గ్రౌండ్స్ మీద 8 లక్షలు ఇవ్వమనిందో తెలియదు మనకి. కానీ హైకోర్టు ఇతనికి 22 వేలు మంత్లీ ఇస్తే చాలని చెప్పింది. అంటే ఇతని ఆదాయాలు మొత్తం, ఇతను ఏదో ప్రొడ్యూస్ చేసి ఉంటాడు కదా, తన ఆస్తులు ఎంత, తన మంత్లీ ఇన్కమ్ ఎంత,
దాన్ని బట్టి హైకోర్టు కన్విన్స్ అయినట్టు కనబడుతుంది. హైకోర్టు 22,000 ఇస్తే చాలు అని చెప్పింది. ఇతను కనీసం 22,000 ఇవ్వాలి కదా మంత్లీ, ఇతను దాన్ని కూడా ఎగ్గొట్టి తిరగడం మొదలుపెట్టాడు. దాంతో ఆమెకు సంబంధించిన అడ్వకేట్సు శంకర్ రాజేంద్ర ప్రసాద్, సప్పార్ రమేష్ ఇలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మళ్ళీ ఫ్యామిలీ కోర్టులో కేసు వేశారు. ఫ్యామిలీ కోర్టు ఈమెకు ఫేవర్గా ఉంది, హైకోర్టు ఏమో ఇతనికి ఫేవర్గా ఉంది. కానీ ఇప్పుడు హైకోర్టును కూడా ధిక్కరించాడు ఇతను. సో హైకోర్టు వాయిదాలకు రావడం మానేశాడు, మానేసి పేపర్లో ప్రకటించాడంట మొన్నప్పుడు. సో దాంతో హైకోర్టుకు కూడా కాలింది. అంటే 8 లక్షల నుంచి 22,000కి నేను తీసుకొస్తే దాన్ని కూడా వీడు ఇవ్వలేదంటే వాళ్ళకి కాలుతుంది కదా. నిజానికి అది చాలా అన్యాయమైన విషయం ఇతని వైపు నుంచి. ఇతనికి చాలా రిలీఫ్ కదా, 8 లక్షల నెలకు ఎక్కడ, 22,000 ఎక్కడ. అదన్నా దానికి ఆమె కూడా ఇంకా హైకోర్టు చెప్పింది కాబట్టి ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళలేదు. సరే ఆ 22,000 అన్నా ఇస్తే చాలని ఆమె ఫిక్స్ అయినట్టుంది. కానీ అది కూడా ఇతను ఇవ్వకుండా ఎగ్గొట్టడం, కోర్టుకి వెళ్ళకపోవడం, దీంతో ఈరోజు హైకోర్టు ఇతనికి అంటే కింది కోర్టులో చూసుకోమన్నట్టుంది. కింది కోర్టు ఇతనికి ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అంటే ఇతను కోర్టుకు రానప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేస్తారు. మామూలుగా బెయిలబుల్ ఫస్ట్ బెయిలబుల్ వారెంటే ఇష్యూ చేస్తారు తీసుకురమని, కానీ ఇతను రావట్లేదు. అట్లాంటప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. సో నాకు తెలిసి దీనివల్ల ఇతను ఏదో అరెస్ట్ అయిపోతాడు, జైలుకి వెళ్ళిపోతాడు అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా చాలామంది మీద గతంలో బండ్ల గణేష్ మీద అయింది, మన జీవిత రాజశేఖర్ మీద అయింది, జయప్రద మీద ఉత్తరప్రదేశ్లో అయింది, తమిళనాడు చెన్నైలో అయింది. ఇవన్నీ వీళ్ళు డీల్ చేసుకున్నారు. తర్వాత ఏంటంటే కోర్టుకు వెళ్తారు వీళ్ళు, అప్పీల్ అయ్యి ఏదో మెడికల్ సర్టిఫికేట్ అదో ఇదో పెట్టుకొని నేను రాలేకపోయాను సారీ సార్ అది ఇది అని చెప్పి వాళ్ళు ఈవెన్ సాటిస్ఫై చేస్తారు జడ్జిల్ది. దాని తర్వాత మళ్ళీ 22,000 కాబట్టి అతను ఇస్తాడు. ఈ తలనొప్పులు లేకుండానే ఇవాళ అమ్మాయిలు స్మార్ట్గా ఉన్నారు కాబట్టి వన్ టైం సెటిల్మెంట్, ఈ మంత్లీ వీడు ఇవ్వడు, వీడిని అడుక్కోవాలి, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలంటే 22,000లో ఈమె లాయర్లకి ఏం ఫీజు ఇస్తుంది, లాయర్లు ఏం తక్కువ ఉండరు, వీళ్ళు లాగేస్తారు ఈ ఫీజులు. సో ఎందుకు ఈ గోళంతా అనేసి ఈ అమ్మాయిలు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వన్ టైం సెటిల్మెంట్, నాకు మొత్తంగా నువ్వు ఎంత ఇస్తావు అనే దగ్గరే ఎక్కువ ఉన్నారు. సో అదే బెటర్గా వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా తిరిగి ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళకి కూడా తెలుసు సతాయించాలి, నేను 22,000 ఎందుకు ఇవ్వాలి అనేది ఇతను కూడా, నాకు నువ్వు చాలా టార్చర్ పెట్టావు నువ్వే ఇవ్వాలని ఇతను వెర్షన్ ఉండొచ్చు. తెలియదు మనకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏంటి అవన్నీ మనకు తెలియదు, కామెంట్ చేయలేము. బట్ చెప్తున్నా అలాగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇతను ఎగ్గొడతాడు, ఆమెమో కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళాలంటే మళ్ళీ లాయర్లు ఫీజులు ఉంటాయి, సో కోర్టు ఫీజులు ఉంటాయి, ఇవన్నీ ఆమె భరించాలి. సో ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ ఇంకొక విషయం మిస్ అయింది, ఇతను అరియర్స్ కూడా కట్టమని హైకోర్టు చెప్పింది. గతంలో ఉన్న నువ్వు ఇవ్వంది కూడా ఇప్పుడు కట్టాను. సో ఇతను ఇవేవి చేయలేదు. మేబీ అరియర్స్ కొద్దిగా ఎంత అనేది వీళ్ళు ఇంకా చెప్పలేదు, కానీ కొంత గా ఒక మంచి అమౌంట్ ఉన్నట్టుంది. అందుకోసం ఆమె లాయర్లకు పోతుందని మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. సో ఇప్పుడు మనవడికి బెయిలబుల్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేశారు. మరి అరెస్ట్ చేస్తారా ఇతన్ని? ఇతను వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తారు, కాకపోతే ఇతనికి ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంటే ఉంది అక్కడ. సో పోలీసులు కూడా ఇమీడియట్గా పృథ్వీని అరెస్ట్ చేయకపోవచ్చు. ఇతనికి ఎవరినోహను పట్టుకొని నాదెళ్ళ మనోహర్ను ఈ కందుల దుర్గేష్ను పట్టుకొని, ఎందుకంటే వాళ్ళు కూడా మినిస్టర్లే కాబట్టి ఎవరో ఒకరి ద్వారా ఇతను చెప్పించుకోగలరు నాకు తెలిసి. కానీ కోర్టుకి అయితే పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎంత చెప్పించినా కోర్టుకి కోపం వస్తే మాత్రం పోలీసు బాధ్యత వహించాలి కాబట్టి పోలీసులు కూడా నా లోన్ లేట్ చేయగలరు, దొరకలేదు సార్ అని చెప్పగలరు. అంత తప్ప ఇతను పోకుండా అయితే కుదరదు, ఖచ్చితంగా పోవాలి, జడ్జి గారిని ప్రసన్నం చేసుకోవాలి, తప్పైపోయింది సార్ అని చెప్పాలి, చెప్పి డబ్బులు ఇచ్చుకునే కార్యక్రమంలోకి చేయాలి. అది లేకపోతే మాత్రం ఇతనికి ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.